హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మైదా లేకుండా మైదా అస్సలు వాడకుండా చల్లపునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం రెండు కప్పుల వరిపిండి తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి మనం రెండు కప్పుల వరిపిండికి ఒక కప్పు ఒక కప్పు గోధుమ పిండి అయితే సరిపోతుందండి చూశారు కదా ఈ రెండింటిని బాగా కలుపుకొని సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే దీంట్లో బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి ఒకటే చిన్న టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేస్తున్నాను వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే ఒక కప్పు వరకు ఉంటుందండి మనం మూడు కప్పులు పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పెరుగు గిల కొట్టుకున్న పెరుగు కూడా వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు బాగా కలుపుకున్నాము సరిపడినంత వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలండి పిండి అంతా బాగా నానిపోవాలండి మనం పెరుగు అవన్నీ వేసాం కదా పిండికి బాగా పట్టాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనం ఇంకొకసారి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా చేత్తో బాగా మర్దనా చేసుకొని మనం పురుగులు వేసుకోవాలండి ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ సాయంత్రం కానీ ఇలా వేసుకోవచ్చండి చూసారు కదా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా చిన్నగా చిన్న చిన్నగా వేసుకోవాలండి మనము మైదా వాడకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయండి చల్లపునుగులు చూశారు కదా ఇవి వీటిని మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మాత్రమే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి అండి లేకపోతే ఒక సైడ్ ఫ్రై అయ్యి ఇంకొక సైడ్ తెల్లగా ఉంటాయి అలా కాకుండా చూసారు కదా ఇలా అన్నిటినీ మనం వేసుకోవాలి ఇప్పుడు మీకు రెండోసారి కూడా చూపిస్తున్నానండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటే కొంచెం మనం పెద్దగా అవుతాయి అండి ఉడికేలోపు చూసారు కదా ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా రెడీ అయిపోయినాయి పునుగులు బ్రేక్ఫాస్ట్ కింద దీంట్లోకి పల్లీ చట్నీ కానీ గ్రీన్ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏదైనా బాగుంటుందండి చూసారు కదా లోపల కూడా చాలా ఉడికిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్